హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మీకు కనుక నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకే, ఈరోజు నా స్పెషల్ రెసిపీ వచ్చేసి పొటాటో గార్లిక్ రింగ్స్ అండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయి. అలానే మనకి వెల్లుల్లి అనేది ఆరోగ్యానికి చాలా చాలా మంచిది కదా, కానీ మనం దాన్ని డైరెక్ట్గా తినలేము కాబట్టి అప్పుడప్పుడు ఇలా స్నాక్స్ లాగా చేసి తింటే చాలా బాగుంటుంది. అది ఎలానో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. దానికోసం ఇలా ఒక పొటాటోని చక్కగా ఉడికించుకొని ఇలా పైన ఉన్న తొక్క మొత్తం శుభ్రంగా రిమూవ్ చేసేసుకోవాలండి. అలానే ఒక 4-5 వెల్లుల్లి దెబ్బలను తీసుకొని వాటికి కూడా ఇలా తొక్క తీసేసేసి చక్కగా వీటిని ఇప్పుడు మనము తురుముకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా పొటాటోని వెల్లుల్లిని చక్కగా తురిమేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము 1/2 కప్ వరకు బొంబాయి రవ్వ అండి, అదే సోజీ అంటారు కదా, అలా బొంబాయి రవ్వను తీసుకొని ఇప్పుడు దీన్ని మనము మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదండి, ఇలా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని అది హీట్ అయిన తర్వాత మనం తురుము పెట్టుకున్నాం కదండి వెల్లుల్లిని, దానిలో వేసి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో ఇప్పుడు 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్లో మీ రుచికి సరిపడినంత సాల్ట్, అలానే 1 టేబుల్ స్పూన్ కారము వేసుకోవాలి. ఇప్పుడు మనము వీటిని బాగా కలుపుకుంటూ వాటర్ని మనము బాయిల్ చేసుకోవాలి. ఇలా వాటర్ కాస్త బాయిల్ అయిన తర్వాత మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి పౌడర్ లాగా బొంబాయి రవ్వని, దాన్ని ఇప్పుడు ఈ వాటర్లో వేసి ఉండలేమీ లేకోకుండా ఈ వాటర్ మొత్తము చక్కగా ఇంకిపోయే వరకు మనము ఈ బొంబాయి రవ్వని ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదండి, ఇలా వాటర్ మొత్తము ఇంకిపోవాలి, ఉండలు కట్టుకోకుండా చూసుకోనండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనము ముందుగా తురుము పెట్టుకున్నాం కదండి పొటాటోని, దాన్ని కూడా ఇప్పుడు ఈ బొంబాయి రవ్వలో వేసి చక్కగా ఈ రెండు మిక్స్ అయిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని కిందకి దింపేసేసుకొని కొద్దిగా కూల్ అయ్యే వరకు దీన్ని మనము ఉంచుకొని తర్వాత ఇలా ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకోవాలండి. ఈ కార్న్ఫ్లోర్ యాడ్ చేయడం వల్ల మనకి రింగ్స్ అనేవి చాలా క్రిస్పీగా వస్తాయి. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. తర్వాత దీనిపైన 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసి మరలా ఒకసారి దీన్ని మనము కలుపుకోవాలి. చూసారు కదా, మనకి కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో నుంచి సగం ముద్దని తీసుకొని పిండి ముద్దని దీన్ని మనము చేత్తోనే ఇలా చపాతీలాగా ప్రెస్ చేసుకోవాలండి. దీనికోసం నేను ఇలా 2 క్యాప్స్ని వాడుతున్నాను. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు రింగ్స్ని ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదండి, ఇప్పుడు మనం ఇలా రింగ్స్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ ఎక్స్ట్రా ఉన్న పార్ట్ మొత్తం కూడా రిమూవ్ చేసేసుకోవాలి. ఈ రింగ్ లోపల ఉన్న ఎక్స్ట్రా పార్ట్ని కూడా రిమూవ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, మనకి చాలా చాలా చక్కగా ఉండే రింగ్స్ అనేవి ప్రిపేర్ అవుతాయి. ఇప్పుడు సేమ్ ఇలానే మనం ప్రిపేర్ చేసుకున్న పిండి మొత్తాన్ని కూడా ఇలా చక్కగా రింగ్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదండి, నేను ఇలా రింగ్స్ లాగా మొత్తం పిండిని ప్రిపేర్ చేసేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఈ రింగ్స్ అన్నిటినీ జాగ్రత్తగా ఒక్కొక్కటి నేను ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుంటాను. వీటిని చక్కగా ఈవెన్గా రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ చక్కగా మనము ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి.
ఇది చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి మనం బయట కొనిచ్చే కంటే ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటాయి, అలానే చాలా హెల్దీ కూడా. చూస్తున్నారు కదండి చాలా చాలా క్రిస్పీగా ఉండే రింగ్స్ అనేవి మనకి ప్రిపేర్ అయిపోయాయి. సేమ్ ఇలానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రింగ్స్ అన్నిటినీ కూడా మనము ఆయిల్లో ఈవెన్గా డీప్ ఫ్రై చేసుకోవడమే. అంతేనండి, వీటిని మనము మీకు ఇష్టం వచ్చిన సాస్ దేంతో మనము సర్వ్ చేసుకున్నా కూడా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.